వీరాధివీరులు 23వ భాగం. దండధరుడు వకులను తీసుకొని అశ్వం మీద కోటలోపలికి ప్రవేశించాడు. మరుక్షణమే విచ్చుకత్తులు ధరించి 10 మంది భటులు అశ్వాన్ని చుట్టుముట్టారు. సంకేత పదాన్ని చెప్పి గుర్తు చూపించండి అని ఒక భటుడు వినయంగా అన్నాడు. దద్దమ్మ, నన్ను గుర్తు చూపించమంటున్నావురా? ఈ తెలివితేటలు ముందే ఉంటే శత్రువులు ఈ రహస్య స్థావరాన్ని పసిగట్టగలిగేవారా, ఇందులోకి జొరబడగలిగేవారా అని దండధరుడు అరుస్తూ భటుణ్ణి కాలెత్తి ఫెడేలున తన్ని, చవట సన్నాసుల్లారా, కొంపలంటుకుపోతుంటే ఇంకా గుర్తులు సంకేతాలు అంటూ కాలహరణం గావిస్తారా? ఈ నయవంచకి మోసం వల్ల మన శత్రువులు రహస్యంగా ఈ కోటలోకి జొరబడ్డారు. ముందు వాళ్లను పట్టుకోవాలి, పాతాళ్ల చెరవైపు పరిగెత్తండి అని దండధరుడు గద్దిస్తూ అశ్వాన్ని ముందుకు కదిలించాడు. భటులు ఆదరా బాదరా ముందుకు పరిగెడుతూ ఉండగా అశ్వం మీదున్న దండధరుడు టీవీగా వాళ్లను అనుసరించాడు. అతని ముందు కూర్చొని ఉన్న వకుళ తప్పించుకోవాలని గింజుకుంటూ, రాక్షసుడా, నీకు చేటుకాలం దాపరించబట్టే ఇంతకి తెగించావు. నా తండ్రి కుతర్కవర్మని శూరసేన మహారాజుని బంధించావు, కాని అరిభయంకరులైన నరేంద్ర విజయేంద్రులు నీ అంతు తేల్చడానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ముందుకు దూసుకువస్తున్నారన్న విషయాన్ని విస్మరించావు. దండధర, నీకు చావు తప్పదు, తప్పదు అంటూ వకుళ అరవసాగింది. ఎవరికి చావు తప్పదో కాలమే నిర్ణయిస్తుంది. ఎవరు ప్రచండ వీరులో నువ్వే గ్రహిస్తావు. అబలవని నిన్ను కనికరించినందుకు నన్నే వెన్నుపోటు పొడుస్తావా? ధూర్తురాల, ఈ పాతాళ చెరలో ఎవరు నిన్ను రక్షిస్తారో, ఎవరు ఇక్కడికి రాగలరో అదీ చూస్తాను అని దండధరుడు జవాబిస్తూ అశ్వాన్ని ముందుకు ఉరికించసాగాడు. అనేక మలుపులు తిరుగుతూ మెలుకలు మెలుకలుగా ఉన్న ప్రాకారం పక్కనుంచి ముందుకు సాగుతూ అక్కడక్కడా నిలిచి ఉన్న భటుల వందనాలను తలపంకించి స్వీకరిస్తూ 4 వరుసలున్న ప్రాకారాన్ని దాటి సొరంగ మార్గంలో ప్రవేశించాడు దండధరుడు. కాగడాలు ధరించిన భటులు ముందుకు పరిగెడుతుండగా చీకటిని చీల్చుకుంటూ సొరంగ మార్గంలో చొరబడింది అశ్వం. వకుళ ఆర్తనాదాలు, దండధరుడి వికటాట్టహాసాలు సొరంగ మార్గంలో ప్రతిధ్వనిస్తుండగా కొంతసేపటికి భూగృహంలో ఉన్న సమతలమైన పాతాళ చెరసాలలో ప్రవేశించారు. వందలాది భటులు ఉక్కు శిరస్త్రాణాలు ధరించి విచ్చుకత్తులతో కడు జాగరూకులై అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. సమతలమైన ఆ చెరసాల మధ్య భాగాన దివిటీలు బ్రహ్మాండంగా వెలుగుతూ చీకటిని పారద్రోలుతున్నాయి. నలువైపులా అనేక గదులతో నిండిన చెరసాలలు కనిపిస్తున్నాయి. దుర్భేద్యమైన ఆ పాతాళ చెర మధ్యలో అశ్వం నిలిచింది. దండధరుడు కిందకు దూకి వకులను చెయ్యి పట్టి కిందకు లాగాడు. ఆమె హృదయ విదారకంగా ఆర్తనాదం చేస్తుండగా అతడు గుండెలు దద్దరిల్లేలా వికటంగా నవ్వి, ఖైదులో ఉన్న కుతర్కవర్మని తదితరులను బయటికి లాక్కురండి అని బిగ్గరగా ఆజ్ఞాపించాడు. అతను ఆజ్ఞ వింటూనే భటులు ఉన్న చోట నుంచి అడుగు వెనక్కు వేసి వినమ్రులై తలలు వంచి నిలబడ్డారు. అంతకు మించి ఒక్కరు కూడా అడుగు కదల్చలేదు. దండధరుడు మండిపడుతూ, చెవులు దిమ్మెక్కాయా? చెప్పింది వినిపించలేదా? ఏమిటి మీ నిర్లక్ష్యం? మూర్ఖులారా, బంధితులను యువతలకీడ్చుకురండి త్వరగా అని గద్దించాడు. మరుక్షణమే టపటపమంటూ చప్పట్లు ప్రతిధ్వనించాయి. దండధరుడు అదురుపాటుతో తలెత్తి చూశాడు. చెరసాల పైయంతస్తుకు వెళ్లే మెట్లమీద టీవీగా నిలిచి ఉన్న మనిషి పరిహాసంగా నవ్వి, శెబ్భాష్, సింహగుహలోకి చిట్టెలుక చొరపడిందా? ఒక అబల సహకారంతో ఈ మృత్యు గహ్వారంలోకి అడుగుపెట్టిన పులితోలు కప్పుకున్న మేక ఈ వీరభటుల కళ్ళు కప్పాలని చూస్తున్నదా? శత్రువుల దుర్భేద్యమైన ఈ పాతాళ చెర నుంచి యుక్తిగా బంధితులను విడిపించుకుపోవాలని ప్రయత్నిస్తున్నదా అంటూ మరోసారి వికటంగా నవ్వి, ఓరే చర్మవేషి, నీ మాయలు మారువేషాలు ఇక్కడ సాగవు. ఈ పాతాళ చెరకు అధిపతినైన నన్ను ఏమార్చి బ్రతకడం వల్ల ఈ దండధరుని గుండెకాయ వంటి ఈ భూగర్భంలో అడుగుపెట్టిన నువ్విక ప్రాణాలతో తప్పించుకొని బయటపడలేవు అని మొహానికున్న ముసుకును లాగి బయటపడేశాడు. ఆ మనిషిని దండధరుడిగా గుర్తించిన వకుళ ఉలిక్కిపడి, చంద్ర, మన మోసం బట్టబయలైంది. ఈ చెరలో ఇరుక్కుపోయిన మనం రాక్షసుడైన ఈ దండధరుడి బారి నుంచి తప్పించుకొని బయటపడలేం
అని వకుళ భయంగా అన్నది. చివాలున లేచి పక్కనే ఉన్న చంద్రకాంతుణ్ణి సమీపించింది. చంద్రకాంతుడు ఆమె భుజం తట్టి, భయపడకు వకుళ, మహావీరుడైన నా తండ్రి అజేయుని శిక్షణలో నేను నేర్చుకున్న ఖడ్గవిద్య నైపుణ్యాన్ని ఇప్పుడు నువ్వు కళ్ళారా చూస్తావు అని చంద్రకాంతుడు మందహాసం చేసి దండధరుని వైపు తిరిగి, కర్కోటకుడు అని పేరుగాంచిన ఓ దండధర, మాయామందిరం వంటి అనూహ్యమైన ఈ పాతాళ చెరసాలలో ప్రవేశించిన నన్ను నిర్జించగల వీరులు నీ అనుచర బృందంలో ఎవరైనా ఉన్నారా? అంతటి ధీరులెవరైనా గాని నాతో కత్తి కలిపి నన్నెదిరించవచ్చు, నా యుద్ధకళా కౌశలాన్ని పరీక్షించవచ్చు, యమసదనాన్ని చేర ఉత్సాహపడుతున్న వారంతా ముందుకు రావచ్చు అంటూ చంద్రకాంతుడు కవ్వించాడు. దండధరుడు పగలబడి నవ్వి, నీ నైపుణ్యాన్ని పరీక్షించడానికి వీరులు కావాలట్రా పిరికిపంద, వంటింటి కుందేలు వలె చెక్కిన నీవు ఇంకెక్కడికి పోగలవు? వందలాది వీర భటులను హతమార్చి ఎలా తప్పించుకోగలవు? ఈ పాతాళ చెరసాలలో నిన్ను సమాధి చేస్తాను అని దండధరుడు భటుల వైపు తిరిగి, వీణ్ణి ముక్కలుగా నరకండి, ఆ వంచకిని ఈడ్చుకు వెళ్ళి చెరలో పడేయండి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణమే ఉప్పెనల భటులు చంద్రకాంతుడి మీదకు విరుచుకుపడ్డారు. ఖంగు ఖంగుమన్న ఖడ్గ ప్రహారాలతో ఆ భూగృహం దద్దరిల్లిపోసాగింది. మెరుపుకన్నా వేగంగా విజృంభించాడు చంద్రకాంతుడు. కాలిమడమల మీద నిలిచి గుర్రున తిరుగుతూ తన ఖడ్గ విద్యా కౌశలంతో వైరుల తలలు బంతుల వలె ఎగరగొట్టసాగాడు. పాతాళ చెరసాల మృతకళేబరాలతో రక్తపు మడుగులతో నిండిపోయింది. రండిరా రండి, మృత్యువునెదిరించి దుర్మరణం పాలు కాదల్చిన వారందరూ ముందుకు రండి. ప్రాణాలకు వెరచి తప్పించుకోజూసిన పిరికి పందలందరూ మీ సేనాని దండధరుని వలె వెన్ను చూపి మూలదాగండి అని చంద్రకాంతుడు వీరావేశంతో గర్జిస్తూ విశృంఖల స్వైర విహారం చేస్తున్నాడు. అతణ్ణెదిరించిన భటులందరూ హృదయ విదారకంగా ఆర్తనాదాలు గావిస్తూ కుప్పలు తెప్పలుగా నేలకూలుతున్నారు. అంతకంతకీ పరిస్థితి విషమిస్తున్నదని, తన బలగం క్షీణిస్తున్నదని దండధరుడు గ్రహించాడు. పోరాటంలో చంద్రకాంతుణ్ణెదిరించి గెలవటం అసాధ్యమని అతను గుర్తించాడు. ఏదో ఒక కుట్ర పన్ని అతన్ని బంధించకపోతే తన అనుచరులు యావన్మంది నేల కూలిపోతారని అర్థం చేసుకున్నాడు. దండధరుడు తల తిప్పి గోడకు తగిలించి ఉన్న తాటిని అందుకున్నాడు. ఆ తాటిని ఉచ్చుగా చేసి గిరగిరా తిప్పి వకుళ్ళవైపు విసిరాడు. మరుక్షణమే ఉచ్చులో బిగుసుకుపోయిన వకుళ ఆర్తనాదం చేస్తుండగా ఆమెను తన ముందుకు లాగేసుకొని ఖడ్గాన్ని దూసి ఆమె కంఠానికి గురిపెట్టి, చంద్రకాంత, నీ ప్రేయసి ప్రాణం ఇప్పుడు నా చేతనున్నది. మర్యాదగా ఖడ్గాన్ని జార్చి లొంగిపోకపోతే ఈ వకుళను నీ కళ్ల ముందే నరికి పారేస్తాను అని దండధరుడు అరిచాడు. అంతే, భటుల మధ్య నిలిచి భీకరంగా పోరాడుతున్న చంద్రకాంతుడి ఖడ్గం ఆ వాక్కు చెవిన సోకినంతనే అప్రయత్నంగా నేలరాలింది. మరుక్షణం భటులు అతని పెడరెక్కలు విరిచి విచ్చుకత్తులు గురిచేసి అతన్ని కదలకుండా బంధించి పట్టుకున్నారు. దండధరుడు వికటాట్టహాసం గావించి అడుగు ముందుకు వేసి, చంద్రకాంతుడు చిచ్చర పిడుగు, వంటింటి కుందేలై చేతచిక్కాడు అంటూ పగలబడి నవ్వి కసిగా అతడి వైపు చూస్తూ, చంద్రకాంత, ఒక అబలకి ఆపద సంభవిస్తుందని విన్న వెంటనే ఖడ్గాన్ని జారవిడిచిన నీ ఒక వీరుడివా? ఆ తండ్రితో పాటే నిన్ను అంతం చేస్తాను. భగభగమండే అగ్నిగుండంలోకి మిమ్మల్ని నెట్టి మీరు హాహాకారాలతో ఆక్రందిస్తుంటే ఆ ఆక్రందనలని వీణుల విందుగా ఆలకిస్తూ నా పగ చల్లార్చుకుంటాను, ఈ అఖండ సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా పరిపాలిస్తాను అని భటుల వైపు తీక్షణంగా చూస్తూ, చంద్రకాంతుణ్ణి ఇనప గొలుసులతో బంధించండి, రేపు ఉదయమే ఈ ద్రోహులకు తగిన శిక్ష విధిస్తాను అని దండధరుడు ఆజ్ఞాపించాడు. భటులు ఇనప గొలుసులతో చంద్రకాంతుణ్ణి సమీపించారు. అంతలో సుడిగాలి వలె రివ్వున దూసుకు వచ్చిన ముసుగు మనిషి ఒకడు పై అంతస్తు నుండి పిడుగుపాటు వలె కిందకు దూకి దండధరుని నడుముల మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు అతను నడుములు విరిగినంత పనై నేలకూలాడు. ముసుగు మనిషి ఖడ్గాన్ని దండధరుని వెన్ను కానించి నొక్కిపెట్టి, జాగ్రత్త, ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారా? మీ సేనాని తల నేల రాలుతుంది,
ఆయుధాలు విసర్జించి వైదొలగండి, చంద్రకాంతుణ్ణి విడుదల చేయండి అని ముసుగు మనిషి బిగ్గరగా ఆజ్ఞాపించాడు. భటులు సందిగ్ధంలో పడ్డారు. ఏం చెయ్యాలో పాలుపోక దండధరుని వైపు చూశారు. ముసుగు మనిషి ఖడ్గాన్ని అతని వీపుకు గుచ్చుతూ, ఆజ్ఞాపించు లేదా అని ముసుగు మనిషి గద్దించాడు. వెంటనే దండధరుడు, వైదొలగండి వైదొలగండి అని కంగారుగా అరిచాడు. భటులు పక్కకు తప్పుకున్నారు. చంద్రకాంత, ఈ పాతాళచెరలో ప్రవేశించి శక్తికి మించిన కార్యానికి పూనుకొని దుస్సాహసం చేశావు. తక్షణమే వకులతో ఈ చోటు వదిలి వెళ్ళిపో. నరేంద్ర విజయేంద్రుల రాకకై నిరీక్షించి వారికి ఈ వివరాలన్నీ తెలియపరిచి సమర సన్నాహాలతో మగధకు చేరుకో. త్వరగా ఇక్కడ్నుంచి బయటపడు అని ముసుగు మనిషి అన్నాడు. తమరెవరో తెలుసుకోవచ్చునా అని చంద్రకాంతుడు కుతూహలంగా ప్రశ్నించాడు. అధిక ప్రసంగం, ఆ వివరాలన్నీ కాలక్రమేణా నీకే తెలుస్తాయి. మహారాజు కాంచనవర్మ, మహామంత్రి కీర్తిచంద్రుడు తలదాచుకున్న ప్రదేశానికి చేరి వారిని కూడా సకాలానికి మగధకి చేర్చు. త్వరగా ఇక్కడ్నుంచి కదులు. కందకం బయట అరణ్యంలో నీకోసం నేను సిద్ధపరిచి ఉంచిన అశ్వాన్ని చేరుకుంటే అదే నిన్నిక్కడ్నుంచి కాంచనవర్మ ఉన్న చోటికి తీసుకువెళ్తుంది. బయల్దేరండి అని ముసుగు మనిషి కఠినంగా అన్నాడు. చంద్రకాంతుడు వకుళ మారు మాట్లాడక గబగబా అక్కడ్నుంచి కదిలి వెళ్ళిపోయారు. తమ నాయకుడి ప్రాణం పోతుందేమోనన్న భయంతో భటులు వాళ్లకెలాంటి అవరోధం కల్పించలేదు. చంద్రకాంతుడు వకుళ వెళ్ళిపోయిన తర్వాత ముసుగు మనిషి దండధరునితో, దండధర లేచి నిలబడు అని గద్దిస్తూ కాలెత్తి ఫెడేలున తన్నాడు. దండధరుడు తూలి ముందుకు పడ్డాడు. పడుతూనే కింద పడి ఉన్న ఆయుధాన్ని వెనక్కు తిప్పి బలంగా ముసుగు మనిషి వైపు విసిరాడు. ముసుగు మనిషి చేతిలోని ఖడ్గం ఎగిరి అవతల పడింది. బంధించండి, నరకండి అని దండధరుడు పొలికేక పెట్టాడు. ప్రమాదాన్ని గుర్తించిన ముసుగు మనిషి కుప్పించి ఎగసి భటుల మధ్యకు లంఘించాడు. చేతికి అందిన ఇనప గొలుసులను పట్టుకొని గిర్రున తిప్పుతూ తనన్ను చుట్టుముట్టవచ్చిన భటులను చెల్లా చెదురుగావించసాగాడు. ఇనపవలలు విసరండి, విల్లంబులు వేసి గొలుసులు నెగరగొట్టండి అని దండధరుడన్నాడు. అంతే, కన్ను మూసి తెరిచేంతలోగా ముసుగు మనిషి చేతిలోని గొలుసులు ఎగిరి అవతలపడ్డాయి. అతని రెండు చేతుల్లో నుంచి విల్లంబులు దూసుకుపోయాయి. పైనుంచి జారిన ఇనప వలలో చిక్కి నేలకూలిపోయి బోనులో బంధించబడ్డ మృగరాజు వలె మూల్గసాగాడు. దండధరుడు వికటంగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. కాలెత్తి ముసుగు మనిషి నడుముల మీద ఫెడేలున తన్ని, మూర్ఖుడా, సింహంతో చిట్టెలుక చెర్లాడినట్లు నీవా నన్నెదిరించినంతటి మొనగాడివి. అల్పసంఖ్యాక భటులు కావలి ఉన్న ఈ పాతాళ చెరలో తాత్కాలిక విజయాన్ని పొందినంత మాత్రాన అశేష మగధ మహాసైన్యానికి అధిపతినైన నన్ను జయించగలవా? అఖండమైన నా సైనిక శక్తిని ఎదురించగలవా అని దండధరుడు భటుల వైపు తిరిగి, చూస్తారేం, వీణ్ణి ఇనుప గొలుసులతో బంధించి ఆ తదుపరి వలను తొలగించి ముసుగు తీసేయండి అని దండధరుడు ఆజ్ఞాపించాడు. భటులు ఒక్కుమ్మడిగా ముసుగు మనిషి మీద పడి పెనుగులాడుతున్న అతని కాళ్లకు చేతులకు ఇనుప గొలుసులు చుట్టి బంధించి పైకి లేపారు. పైనున్న వలను తీసివేసి అతని మొహానికున్న ముసుగును తొలగించివేశారు. ఇంకా ఉంది.